ప్రార్థించుకుందాం. మా ప్రీతండ్రి మహాపరిశుద్ధుడ, మీకు వందనాలు. మీ కుమారుడైన యేసు ప్రభు నామములు మీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. ఈ టెడ్డీ నాయన క్రిస్టియన్ ఛానల్ ద్వారా మీ శుభవార్తను ప్రకటించడానికి నాకు మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి స్తోత్రాలు. జీవజల నదులు అను ఈ కార్యక్రమమును బట్టి మీకు స్తోత్రాలు. జీవము గల దేవుని సంఘము తరపున ప్రభా నా తన ఈ కార్యక్రమమును అనేక మంది ప్రజలకు నైనా మీ శుభవార్తను నా తను ప్రకటించడానికి అయా మీరిస్తున్న అనుకూలమైనటువంటి విధానమును బట్టి, మీ గొప్ప కార్యమును బట్టి, మా ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు నాయనా. మీకు వందనాలు. ఇదిగో నా తండ్రి నాయనా, ఈ సమయంలో అయా నా తన్నైనా మరి నీ మాటలు వినేవారిని దీవించండి. రక్షణ లేని వారిని మీరే రక్షణ అనుభవంలోకి నడిపించండి. ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యమునివ్వండి. సమాధానం లేని వారికి సమాధానమునివ్వండి. ప్రభానాథన్ని సంతోషం లేని వారికి సంతోషమును నా తన్ని నాయన మీరే అయా నా తన్ని ప్రతి కుటుంబాన్ని ఆదరించి ఆశీర్వదించమని వర్ధిల్ల చేయమని యేసు ప్రభు నామమున ఈ మనవులు మీకు సమర్పించుకొని ఈ టెడ్డీ క్రిస్టియన్ ఛానల్ను కూడా మీరు అభివృద్ధి పరచమని యేసు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రిలారా, జీవజల నదులు అన్న మా కార్యక్రమమును వీక్షించుతూ సంతోషపడుతూ మాకు మరి మీ యొక్క ప్రార్థన అవసరతలను ఫోన్ ద్వారా అందజేస్తూ ఉంటున్నారు. ఫోన్లో మీకోసం మేము ప్రార్థన చేస్తూ వస్తూ ఉన్నాం. అనేక మంది వారు మరి తమ యొక్క సమస్యలను చెప్పుకుంటున్నారు, మరి తమ యొక్క అనారోగ్య పరిస్థితులను కూడా వారు చెప్పుకుంటున్నారు. వారి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. దేవునికి స్తోత్రములు. మీ మట్టుకు మీరు మీ కుటుంబాలు వర్ధిల్లాలని, బాగుపడాలని, మీకు మేలు కలగాలని, మీరు ఆరోగ్యంగా ఉండాలని, మీరు మరి నిజమైనటువంటి దేవుడైన యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచాలని హృదయపూర్వకముగా నమ్మటకు నేను కోరుకుంటున్నాను. మీ సహోదరుడు డిఎన్ నిర్మల్రాజ్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో ఉన్నటువంటి మాటను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. రోమపత్రిక 8:24 ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు, తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును. రోమ 8:24 ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. దేవుని బిడ్డలారా, దేనిని బట్టి మనము నిరీక్షణ కలిగి ఉంటున్నాం? దేనిని బట్టి అనగా, 2000 సంవత్సరాల క్రితము దేవుడు మానవుడుగా యేసుక్రీస్తుగా ఆయన ఈ లోకంలో జన్మించాడు. కన్యక గర్భము ద్వారా మరి మరియా అని పిలువబడుతున్నటువంటి ఆ పరిశుద్ధురాలి మరి గర్భము ద్వారా ఆయన పశువుల పాకలో బెతలహేము గ్రామములో పరిశుద్ధుడుగా పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు. ఆయన లోక రక్షకుడు. పిల్లరా, ఆయన 33.5 సంవత్సరాలు జీవించాడు. కుంటివారికి కాలనిచ్చాడు, గుడ్డివారికి చూపునిచ్చాడు, మరి గాలి తుఫానును గద్దించాడు, మరి 5 రొట్టెలు 2 చేపలు, మరి దాదాపుగా 5000 మంది పురుషులకు, స్త్రీలైతే పిల్లలైతే లెక్కలోకి రాలేదు. మరి ఇంకొక పర్యాయం కూడా, ఇంకా చాలామందికి ఆయన మరి ఆహారమును పంచిపెట్టాడు, గాలి తుఫాన్లను గద్దించాడు. పిల్లరా, కుష్ఠరోగులను స్వస్థతనిచ్చి వారిని బాగు చేశాడు. చనిపోయిన వారిని కూడా ఆయన బ్రతికించాడు. ఆయన మరి చేయలేని అద్భుత కార్యం అంటూ ఏది లేదు. ఆయన ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు జరిగించినట్టుగా దేవుని వాక్యంలో మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలో మనం చూడవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఆయన మన పాపముల నిమిత్తమై అప్పగింపబడ్డాడు. మన కోసం ఆయన వచ్చింది లోక పాపములను మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్లగా. యోహాను సువార్త 1:29 బాప్తిసమిచ్చే యోహాను అప్పుడున్నటువంటి ప్రజానీకానికి యేసు ప్రభువును పరిచయం చేస్తున్నాడు. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని. ఆయన లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా మాత్రమే కాకుండా వధింపబడ్డాడు. ఆ గొర్రెపిల్ల వధింపబడింది. దేవుని బిడ్డలారు, వధింపబడ్డాడు. అందుకే యెషయాగ్రంథం 53 చదువుకుంటూ వస్తే అతనిని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయనంటాడు. యెషయా 53:10 దేవుని బిడ్డలారా, ఆయన బతుకు తేబడు గొర్రెపిల్ల, బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రె మౌనముగా ఉండునట్లుగా ఆయన మన కోసము వధించబడ్డాడు. ఆయన మన కోసము సిలువ శ్రమలను ఆయన ఎన్నుకున్నాడు, ఎంచుకున్నాడు.
మంచిది దేవుని బిడ్డలారా. ఆ గొప్ప దేవుడు నిజముగా మన కోసం సిలువలో ఆయన సురూపమును సొగసును కోల్పోయాడు. ఓ మరి ఆయన మొత్తబడ్డాడు దేవుని బిడ్డలారా, ఆయన బాధించబడ్డాడు, ప్రాణం పెట్టాడు, తన యొక్క నిర్దోషమైన రక్తమును చిందించాడు, సమాధిలో పెడితే మూడవ నాడు తిరిగి లేచాడు. మరి కొంతమంది భక్తి కలిగినటువంటి స్త్రీలు, వాళ్ళలో మగ్ధులైన మరియా అన్నటువంటి స్త్రీ ఆ సమాధుల తోట దగ్గరికి వెళ్ళి యేసుప్రభు యొక్క దేహమునకు సుగంధ ద్రవ్యాలను పూసి ఇంకా కొంతకాలము ఆయన దేహాన్ని భద్రపరచాలి అన్నటువంటి ఆతురత కలిగి ఆరాటు పడితే అక్కడ మరి ప్రి దేవుని బిడ్డలారా ఖాళీ సమాధి తప్ప ఇంకేం కనిపించలేదు ఆమెకు. దేవుడి దూతలు చెప్తున్నారు, రండి చూడండి ఆయన లేచి ఉన్నాడు, ఆయన లేచి ఉన్నాడు. యేసు ప్రభు కూడా ఆ తోటలో కనిపించి మరియా అని చెప్పి ఆమెను పిలిచాడు. ఇది యోహాను సువార్త 20వ అధ్యాయంలో రాయబడి ఉంటున్నది. ప్రి దేవుని బిడ్డలారా, ఆయన నేను సజీవుడను, గలిలయకు వెళ్ళి నా శిష్యులకు చెప్పండి, ఈ సమాచారం చెప్పండి, నేను లేచాను, ఇదిగో ఖాళీ సమాధి, నేను లేచాను అని ఆయన గుర్తులు చూపించాడు. నేను నమ్మనే నమ్మనన్నాడు యేసుప్రభు శిష్యులలో ఒక శిష్యుడైనటువంటి తోమా. చేతుల్లో పాదాల్లో ఉన్నటువంటి ప్రక్కలో ఉన్నటువంటి గాయాలు చూపించాడు. దేవుని బిడ్డలారా, ఆ వేలు పెట్టి చూడమన్నాడు, వేలు పెట్టి తాకాడు తోమా. అప్పుడు నా దేవా నా ప్రభువా అని ప్రభువును ఆరాధన చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయాలన్నీ కూడా యోహాను సువార్త 20వ అధ్యాయంలో వ్రాయబడి ఉంటున్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, అది మన నిరీక్షణకు ఆధారం. ఖాళీ సమాధి మన నిరీక్షణకు ఆధారం. యేసు లేచాడు. రోమ 4:25 ప్రకారముగా ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకు లేపబడ్డాడు, లేపబడ్డాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 3:4 ప్రకారంగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము అప్పగింపబడి సమాధి చేయబడి మూడవ నాడు లేఖనముల ప్రకారముగా తిరిగి లేపబడ్డాడు. యేసు ప్రభు పునరుద్ధానుడు, మృత్యుంజయుడు, మరణపు ముళ్ళును విరిచినవాడు. దేవుని బిడ్డలారా, నేటికి ఖాళీ సమాధి మనకు ఒక నిరీక్షణను కలుగు చేస్తూ ఉంటున్నది. ఆయన లేచి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువును సిలువలో క్రూరాతి క్రూరముగా హింసించారు. ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు, సమాధిలో నుంచి తిరిగి లేచాడు. లేచిన తర్వాత 40 రోజులు తన శిష్యులకు కనిపించాడు. ప్రిల్లరా, 40వ రోజు ఆయన మరి ఒలివల కొండ మీద నుంచి ఆరోహణమై పరలోకానికి ఎత్తబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాలన్నీ అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయంలో వ్రాయబడి ఉంటున్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన పరలోకానికి ఎత్తబడి మరలా తిరిగి వస్తాను అని చెప్పాడు. దేవదూతలు కూడా తేరి చూస్తున్నటువంటి శిష్యులతో ఆ సమాచారాన్ని అందజేశారు. ఏ రీతిగా వెళ్ళాడో అదే రీతిగా ఆయన తిరిగి వస్తాడు అని చెప్పి దేవదూతలు ఆ శుభవార్తను తన శిష్యులకు వారు అందజేశారు. ఆ తర్వాత 10 దినాలు కనిపెట్టి పరిశుద్ధాత్మ చేత వారు నింపబడ్డారు. ఆ తర్వాత ఆత్మతో నింపబడినటువంటి పేతురు గొప్ప ప్రసంగం చేస్తూ, మీరు సిలువ వేసిన ఈ యేసును దేవుడు లేపాడు, దీనికి మేము సాక్షులము అని అంటాడు. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో దాదాపుగా 3000 మంది రక్షించబడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యేసును దేవుడు లేపాడు, దీనికి మేము సాక్షులము అని పేతురు గొప్ప స్వరముతో శుభవార్తను, యేసుప్రభు యొక్క మరి సువార్తను ఆయన ప్రకటించినటువంటి ఆ సత్య సందేశము అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో వ్రాయబడి ఉంటున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు నిరీక్షణ, మన నిరీక్షణకు ఆధారము యేసు తిరిగి లేచాడు, యేసుప్రభు తిరిగి లేచాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక మాట దేవుని వాక్యములో మనం చూచినప్పుడు పేతురు వ్రాసిన 1వ పత్రిక 4వ వచనం, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన, అనగా జీవము గల నిరీక్షణ మనకు కలుగునట్లు. ఇంత అద్భుతమైనటువంటి మాటలు చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా. మళ్ళీ నేను చదివి వినిపిస్తాను చూడండి, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన, అనగా జీవము కలిగిన నిరీక్షణ మనకు కలుగునట్లు. మన హోప్కు లైఫ్ వచ్చిందండి, మన నిరీక్షణకు జీవం వచ్చింది. ఎందుకు? యేసు చనిపోయి అలాగే సమాధి చేయబడి అలాగే కుళ్ళిపోలే, అలాగే ఆయన ఎముకలుగా మారిపోలే, ఆయన లేచాడు, ఆయన సజీవుడిగా లేచాడు. ఇప్పటికీ ఆయన జీవిస్తున్న జీవము కలిగిన దేవుడు.
దేవుని బిడ్డలారా, ఆయన జీవం కలిగిన దేవుడు. ఆ నిరీక్షణ కలిగినటువంటి మనము యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి రక్షింపబడుతున్నాం. ఇది రోమపత్రిక 8:24 ఈ మాట ఇక్కడ చెప్తున్నాడు. రోమపత్రిక 8:25 ఒక మాట రాయబడింది. ఈ నిరీక్షణ కలిగినటువంటి మనము ఓపిక కలుగు చేస్తుంది ఈ నిరీక్షణ మనకు. అంటే ఈ నిరీక్షణ కలిగినటువంటి మనము ఓర్పు కలిగి ఉంటాము అంటాడు అక్కడ దేవుని బిడ్డలారా. గమనించండి, ఈ నిరీక్షణ కలిగి ఉంటే ఓర్పు. ఎందుకు? మనం నమ్ముకున్న దేవుడు సజీవుడు, జీవము కలిగిన దేవుడు. ఆయన మరలా తిరిగి వస్తాడు. ఆయన పరలోకానికి వెళ్ళాడు, చనిపోయి లేచాడు, లేచి పరలోకానికి వెళ్ళాడు, తిరిగి వస్తాడు. ఇది మన నిరీక్షణ. మన నిరీక్షణ ఇది. ఈ నిరీక్షణ కలిగినటువంటి వారు ఓర్పు కలిగి ఉంటారు. దేవుని బిడ్డలారా, ఓర్పు కలిగి ఉంటారు. ఓ మరి క్రైస్తవులను ఎన్నో విధాలుగా హింసిస్తున్నారు అనేక దేశాలలో. దేవుని బిడ్డలారా, ఎన్నో విధాలుగా బాధలు పడుతున్నారు, కన్నీరు కారుస్తున్నారు అనేక మంది, శ్రమలలో ఉన్నారు అనేక మంది క్రైస్తవులు. ప్రియ దేవుని బిడ్డలారా, వారికి ఉన్నటువంటి ఓర్పు ఏమిటో తెలుసా? వాళ్ళ ఓర్పుకు గల కారణం ఏమిటో తెలుసా? హోప్, నిరీక్షణ. యేసు వస్తాడు, తిరిగి వస్తాడు. ఆయన నమ్మిన ఆయన బిడ్డలను 1 Thessalonians 4:16 ప్రకారంగా ఆర్భాటంతో, ప్రధానంతో, శబ్దంతో, దేవుని బోరతో పరలోకం నుండి ప్రభు దిగివచ్చి క్రీస్తు నందున్నటువంటి వారిని, మృతులైనటువంటి వారిని సజీవంగా లేపుతాడు. బ్రతుకున్నటువంటి వారిని కూడా రెప్పపాటుల్లో మార్పు చెందించి మధ్యాకాశానికి ఆయన కొనిపోతాడు. ప్రియులారా, ఇది సత్యము. ఇది ఎంత, ఎందుకంటే యేసు తిరిగి లేచాడు కాబట్టి ఆయన నమ్మిన ఆయన బిడ్డలను కూడా ఆయన మరి రాజ్యమునకు ఆయన కొనిపోతాడు. యోహాను సువార్త 14:2 ప్రభు అంటాడు, మరి నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి, మీకు స్థలము సిద్ధపరచా వెళుచున్నాను, స్థలము సిద్ధపరిచి వస్తా, మరలా మిమ్మల్ని తీసుకెళ్ళి నా దేశములో, నా రాజ్యములో, నా నివాస స్థలములో ఉంచుతా అని అంటున్నాడు. ఎంత గొప్ప మరి నిరీక్షణకు ఆధారమైనటువంటి లేఖనమో చూడండి. పరలోకములో ఉన్నటువంటి నివాసము వాడబారని, శిథిలము కాని, మరి అస్థిరము కాని, మరి స్థిరమైన, శాశ్వతమైన, దేవుని బిడ్డలారా, యుగ యుగాలు ఉండే నివాసం అది. రోమ 14:17 దేవుని రాజ్యము నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందము అని చెప్పి అక్కడ రాయబడి ఉంది. మీకు ఒక చిన్న ఉదాహరణకు ఒక చిన్న మాట చెప్తాను. మామూలుగా మరి నిశ్చితార్థం అంటారు, ఎంగేజ్మెంట్ అంటారు, నిశ్చితార్థం అంటారు. ఒక మరి పురుషునికి, ఒక స్త్రీకి, ఎవరి పురుషునికి, ఎవరి స్త్రీకి నిశ్చితార్థం అంటారు. ఈమె నిశ్చితార్థం, ఎంగేజ్మెంట్ ఏంటి? ఏంటి? నిశ్చయం చేసుకోవడం, ఈమె నేను వివాహం చేసుకుంటాను అని మరి పెళ్ళికుమారుడుగా ఎన్నుకొనబడినటువంటి వ్యక్తి, వాళ్ళ ఇంటి వారు నిశ్చయం చేసుకుంటారు. అది దాన్ని నిశ్చితార్థం అంటారు. దానికి గుర్తుగా రింగ్ ఒకటి పెడతారు. ఆ రింగు ఆమెకు పెళ్ళికుమార్తెకి ఇస్తారు. పెళ్ళికుమారుడు పెళ్ళికుమార్తె పెడతారు. సరే, మొత్తం మీద ఆ రింగు మరి ధరించినటువంటి పెళ్ళికుమార్తె ఎప్పుడో ఒక 2 నెలలకో 3 నెలలకో వివాహాన్ని నిశ్చయించుకుంటారు. అంటే మామూలుగా మన భారతదేశ ఆచారం ప్రకారంగా ముహూర్తాలని, మంచి దినాలని ఇవన్నీ కూడా చూసుకొని ఏదో మొత్తం మీద ఆ పలాన రోజుని ఆ తేదీలు, పెళ్లి కార్డులు ఇవన్నీ కూడా వేసుకుంటారు. అది మనకందరికి తెలిసినటువంటి విషయమే. అయితే మొత్తం మీద అబ్బాయి అమెరికాలో ఉన్నాడు అనుకుందాం, అమ్మాయి ఇండియాలో ఉంది. నిశ్చితార్థం చేసుకున్నాడు, అమెరికాకి వెళ్ళిపోయాడు, అమ్మాయి ఇండియాలో ఉంది. ప్రతి దేని బిడ్డలారా, ప్రతి దినము కూడా ఆ అమ్మాయి పెళ్లి కోసము సిద్ధపడుతూ ఉంటుందా లేదా? ఖచ్చితంగా సిద్ధపడుతూ ఉంటుంది. ఆ మంచి పెళ్లి బట్టలు, ఆ తర్వాత ఇంకా వస్తువులు, ఏమేమి కొనుగోలు చేసుకోవాలో, నగలు, వీటన్నిటిని కూడా ఆమె సిద్ధం చేసుకుంటూ ఉంటుంది. పెళ్లి కుమారుడు మరి ఆమెకు గుర్తుకొచ్చాడు అనుకో, రింగు చూసుకుంటుంది, బంగారు ఉంగరాన్ని చూసుకుంటూ ఆమెకు ఒక ధైర్యం, వస్తాడు నన్ను పెళ్లి చేసుకుంటాడు, వస్తాడు నన్ను పెళ్లి చేసుకుంటాడు. ఆమెకు ఏదైనా మరి మరి ఆలోచన వచ్చిందనుకోండి, ఇంకా ఎప్పుడు మరి అసలు వివాహము మరి ఎలాగ జరుగుతుందో ఏమో, ఇలాంటి కొన్ని కొన్ని అనుమానాలు, ఆలోచనలు వస్తాయనుకోండి, రాత్రుల నిద్ర పట్టదు అనుకోండి, ఉంగరం చూసుకుంటుంది, నన్ను వస్తాడు పెళ్లి చేసుకుంటాడు, వస్తాడు పెళ్లి చేసుకుంటాడు, అమెరికా తీసుకెళ్తాడు. దేవుని బిడ్డలారా, ఈ నిరీక్షణ ఉంటుందా ఉండదా? ఈ సిద్ధపాటు ఉంటుందా ఉండదా? ఈ ఆలోచనలు అమ్మాయికి ఉంటుందా ఉండదా? ప్రతి పెళ్లి కుమార్తెగా
నిశ్చితార్థం జరిగినటువంటి అమ్మాయికి ఖచ్చితంగా ఉంటుంది. వస్తాడు, పెళ్లి చేసుకుంటాడు, ఆయన ఉన్నటువంటి ఇంటికి నన్ను తీసుకెళ్తాడు. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభునందు క్రైస్తవుడు, నిజ క్రైస్తవుడు, రక్షించబడిన విశ్వాసి ఇలాంటి నిరీక్షణ కలిగి నిజముగా ఈ లోకంలో ఎదురు చూస్తూ ఉంటాడు, ప్రభు యొక్క రాకడ కోసం ఎదురు చూస్తూ ఉంటాడని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి ఒక మాట, మొదటి యోహాను పత్రిక 3:3 నేను చదువుతాను. చూడండి, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకుని ప్రతివాడు, ఎవరైనా ఏ కులమైన, ఏ జాతైన, ఏ ప్రాంతమైన, ఏ వర్గమైన, వారు వాళ్ళు ఎవరైనా, స్త్రీలైనా పురుషులైనా, చిన్నవారైనా పెద్దవారైనా, గొప్పవారైనా పేదవారైనా, వాళ్ళు ఎవరైనా ఈ నిరీక్షణ పెట్టుకున్నటువంటి వారు, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్నటువంటి వారు ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను పవిత్రునుగా చేసుకొనును. చూడండి దేవుని బిడ్డలారా, ఒక మాట, మొట్టమొదటి మాట, నిరీక్షణ కలిగినటువంటి వారు రక్షించబడతారు, నిరీక్షణ కలిగినటువంటి వారు ఓర్పు కలిగి ఉంటారు, అది రెండవది. మూడవదిగా, నిరీక్షణ కలిగినటువంటి వారు యేసు ప్రభు పవిత్రుడై ఉన్నట్లుగా వారు కూడా తమను తాము పవిత్రపరుచుకుంటారు, పరిశుద్ధులుగా ఉంటారు. నిరీక్షణ లేని వారికే పరిశుద్ధత ఉండదు, నిరీక్షణ లేని వారు అపవిత్రంగా ఉంటారు, నిరీక్షణ కలిగినటువంటి వారే తన్ను తాను పవిత్రపరుచుకుంటూ ఉంటారు. బైబిల్లో ఒక ఆయన ఉంటున్నాడు, ఆయన పేరు యెఫ్తా. న్యాయాధిపతుల గ్రంథంలో ఆయన గురించి రాయబడింది. ప్రియులారా, ఆయనకి యుద్ధంలో విజయం కలిగితే ఆయన ఒక మొక్కుబడి చేసుకుంటాడు. ఏమిటో ఆ మొక్కుబడి అంటే, నేను ఇంటికి పోతానే నాకు ఎవరైతే ఎదురొస్తారో వాళ్ళు నేను దహన బలిగా అర్పిస్తాను. అది ఏం మొక్కుబడో ఏమో నాకైతే తెలియదు. మొత్తం మీద మొక్కుబడి చేసుకుంటాడు. ఆయన ఒక న్యాయాధిపతి, ఆయన ఒక భక్తిపరుడు యెఫ్తా. ఆయన మొక్కుబడి చేసుకుంటాడు. ఒకగానొక కుమార్తె యుద్ధంలో విజయం కలిగింది. పిల్లలు సాధారణంగా తల్లిదండ్రులు వస్తున్నారు అని అంటే, పైగా యుద్ధంలో విజయం కలిగిందంటే వాళ్ళ ఆర్భాటంతో వాళ్ళు మరి సంతోషంతో ఎదురుగా రారా డాడీ అని వచ్చింది ఒకగానొక కుమార్తె. ఆ పట్టుకున్నాడు, నిన్ను నేను మొక్కుబడి చేసుకున్నానమ్మా దేవుడికి దహనబలిగా అర్పిస్తానని. అంటే నీవే కాదు, ఏది నాకు ఎదురొస్తుందో దాన్ని నేను దహనబలిగా అర్పిస్తానని నేను మొక్కుబడి చేసుకున్నాను. ఏమంటావు అంటే, డాడీ నువ్వు మరి మొక్కుబడి చేసుకున్నావు కాబట్టి అట్లాగే జరిగించేసి, కాకపోతే 2 నెలలు నాకు వ్యవధి కావాలి, నాకు 2 నెలలు నాకు గడువి అని అడిగింది ఆ అమ్మాయి. ఎందుకమ్మా, నన్ను గురించి నేను పరీక్షించుకోవాలి, నా కన్యాత్వాన్ని గురించి నేను పరీక్షించుకోవాలి. నేను కన్యకను కానీ తలంపుల ద్వారా, చూపుల ద్వారా, వినికిడి ద్వారా, మాటల ద్వారా, ప్రవర్తన ద్వారా నేను ఒకవేళ మరి నాలో కలంకము, కల్మషము ఒకవేళ నాలో వచ్చి ఉండవచ్చు. ఎప్పుడైనా, ఏ గడియలోనైనా, ఏ టైంలోనైనా, ఏ దినమైనా నేను పరీక్షించుకోవద్దా? పరీక్షించుకోవడానికి నాకు 2 నెలలు కావాలి, అంటే ఇంచుమించు 60 రోజులు. 2 నెలలు నాకు కావాలి, నాకు గడువు ఇమ్మని అడిగింది. సరే తీసుకోమన్నాడు. 2 నెలలు కొండల మీదకి వెళ్ళి తన చెలికత్తెలతో ప్రలాపించినట్టుగా బైబిల్లో రాయబడింది. అంటే తన్ను పవిత్రపరచుకోవడం అన్నటువంటి దానికి ఈ చిన్న ఉదాహరణ మీకు చెప్తున్నాను. న్యాయాధిపతుల గ్రంథముల ప్రియులారా, అవి ఏడుస్తూ ప్రలాపిస్తూ ప్రభా మరి నేను దహనబలిగా, మా డాడీ, మా తండ్రి దహనబలిగా అర్పిస్తానంటున్నాడు, మరి ఆయన మొక్కుబడి చేసుకున్నాడు, నేను మరి నా తండ్రికి నేను నీకు విధేయత చూపిస్తూ నేను ఒప్పుకుంటున్నాను, అయితే దహనబలిగా నన్ను ఆయన నీకు సమర్పించేటప్పుడు నువ్వు అంగీకరించాలి కదా, నువ్వు అంగీకరించాలంటే నేను పవిత్రంగా ఉండాలి కదా. అందువలన ఏదైనా తప్పిదము, ఏదైనా బలహీనత నాలో ఉందేమో అని నేను పరీక్షించుకుంటున్నాను అని చెప్పి 2 నెలలు ఏడ్చింది. అవి 2 నెలలు తను తాను పవిత్రపరుచుకున్నట్లుగా బైబిల్లో రాయబడింది. దేని బిడ్డ చూసారా, ఈ నిరీక్షణ కలిగినటువంటి వాడు తన్ను తాను పవిత్రపరుచుకుంటాడు అంటాడు. మొదటి యోహాను పత్రిక 3:3 ప్రియ దేవుని బిడ్డలారా, రోమపత్రిక 5:5 ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. దేవుని బిడ్డలారా, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఎందుకు? నమ్మదగిన దేవుడు, నమ్మకమైన దేవుడు, నిజమైన దేవుడు, ఆయన ఉన్నవాడు, అడువాడైనటువంటి దేవుడు. నిర్గమకాండం 3:14 ప్రకారముగా ఆయన మాట తప్పని దేవుడు, ఆయన వాగ్దానం చేసి నెరవేర్చే దేవుడు. ఆయన నరుడు కాడు అబద్ధమాడుటకు వాగ్దానం చేసి నెరవేర్చే దేవుడు ఆయన.
దేవుని బిడ్డలారా, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనలను తల ఎత్తుకునేటట్టుగా చేస్తుంది, తల ఎత్తుకునేటట్టుగా చేస్తుంది. దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క రాకడలో మనం సిగ్గులేని ముఖాలతో ప్రభువును కలుసుకుంటాం, తల ఎత్తుకొని మనం ప్రభువును కలుసుకుంటాం. కారణం, మనము నిరీక్షిస్తున్న దేవుడు సజీవుడు, జీవము కలిగిన దేవుడు, మాట తప్పని దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు. ప్రిలరా, ఆయన నిన్ను నన్ను సర్వలోకాన్ని కలుగు చేసిన దేవుడు, ఆయన మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడు. మనము ఆయన ఎందు నిరీక్షణ కలిగినటువంటి వారముగా మనము ఎదురు చూస్తూ ఉంటే సిగ్గుపడము. దేవుని బిడ్డలారా, మనము ఎంతగానో నిజముగా మరి ఆ ప్రభువులో, ఆ ప్రభు యొక్క రాజ్యములో యుగ యుగాలు మనం ఉంటాం. ఇది సత్యము, ఇది వాస్తవికమైన సత్యం, ఇది నమ్మదగినటువంటి మాట. ప్రిమినట్ దేవుని బిడ్డలారా, రోమా 12:12, నిరీక్షణ గలవారై సంతోషించుతు. ఇట్టి నిరీక్షణ కలిగినటువంటి వారు సంతోషంతో ఉంటారంట. దేవుని బిడ్డలారా, క్రైస్తవుడు, ఈ నిరీక్షణ కలిగినటువంటి క్రైస్తవుడు, ఒకవేళ ఏదైనా శ్రమలున్నా, కష్టాలున్నా, ఇరుకులున్నా, వ్యాధులున్నా, బలహీనతలున్నా, నిందలున్నా, అవమానాలు వచ్చినా, ఇలాంటి వాటిని లెక్క చేయడు, లక్ష్య పెట్టడు. కారణం ఏమిటి? ప్రభు వస్తాడు, నన్ను తీసుకెళ్తాడు. ప్రభు వస్తాడు, ఆయన రాజ్యంలో నన్ను చేర్చుకుంటాడు. యుగ యుగాలు నా ప్రభుతో నేను ఉంటాను. ఇప్పుడున్నటువంటి ఈ శ్రమలు ఎన్నదగినటువంటివి కావు. చులకని శ్రమలు ఇవి, ఇవన్నీ తాత్కాలికమే. వీటికి నేను దిగులు పడితే అర్థమే లేదు. ఎందుకంటే నాకున్న నిరీక్షణ శుభప్రదమైన నిరీక్షణ. ఎందుకంటే నా ప్రభు వస్తాడు, నన్ను తీసుకెళ్తాడు. దేవుని బిడ్డలారా అని క్రైస్తవుడు సంతోషిస్తూ ఉంటాడంట. క్రైస్తవుడు మొదటి పేతృ పత్రికలో ఆ మాట ఉంది, 8:9 చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషము. రక్షించబడిన వారికి ఆ సంతోషాన్ని దేవుడు కలుగు చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందువలన ప్రతి ఆదివారం చూడండి, దేవుని బిడ్డలు దేవుని మందిరానికి వస్తారు, సంతోషముగా ఆరాధన చేస్తారు. ప్రతి ఆదివారము సంతోషంగా ఆరాధన చేస్తారు. ఒకవేళ వాళ్ళకి బాధలున్నా, ఇంట్లో కుటుంబంలో జరుగుబాటు సరిగా లేకపోయినా, మరి వారికి ఇబ్బందులు, ఇక్కట్లు, ఇరుకులు, నిందలు, అవమానాలు ఉన్నా, కష్టాలున్నా, ఒంట్లో వ్యాధి బాధలున్నా, పిల్లరా వారు సంతోషంగా ఆ ప్రభుని ఆరాధన చేస్తారు, ఉత్సాహధ్వని చేస్తారు. కారణం ఏమిటి? వారికి ఒక నిరీక్షణ, ప్రభోస్తాడు తీసుకెళ్తాడు, ప్రభోస్తాడు తీసుకెళ్తాడు, ఆయన రాజ్యంలో నేను యుగ యుగాలు నా ప్రభుత్వం ఉంటాను. ఈ నిరీక్షణ కలిగినటువంటి వారు దేవుని బిడ్డలారా సంతోషము, సంతోషము. రోమ 12:12 ఆ మాట వ్రాయబడి ఉంది. మరొక మాట చెప్పి నేను ముందుకు వెళతాను. రోమపత్రిక 5:2 మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గుర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాం. నిరీక్షణ అతిశయం, క్రైస్తవునికి అతిశయం కలుగు చేస్తారట. ప్రభునందు, ప్రభునందు అతిశయం. దేవుని బిడ్డలారా, ఎందుకు? నా ప్రభు గొప్ప దేవుడు, రాజులకు రాజు నా ప్రభు, నా ప్రభు నాకు కాపరి, అద్భుతకరుడు, ఆశ్చర్యకారాలు చేసే దేవుడు, నన్ను చేయి విడువడు. అతిశయం, క్రైస్తవునికున్న అతిశయం ఏమిటంటే డబ్బును బట్టి కాదు, ఉద్యోగాన్ని బట్టి కాదు, ఉన్న హోదాను బట్టి కాదు, పేరు ప్రఖ్యాతులను బట్టి కాదు, ప్రభువును బట్టి అతిశయం. క్రైస్తవునికి ప్రభువును బట్టి అతిశయం. దేవుని జనాంగమ, ఇట్టి అతిశయము కలిగి నీవు నిరీక్షణ కలిగి ఆ ప్రభువులో నువ్వు ముందుకు కొనసాగుతున్నావా? ఆత్మీయంగా ఒకసారి మరి పరీక్ష చేసుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. చివరిగా 6:19 ఈ నిరీక్షణ నిశ్చలమైనది, స్థిరమైనది. దేవుని బిడ్డలారా, ఈ నిరీక్షణ స్థిరమైనటువంటిది ఎలాంటిదో అక్కడ రాస్తున్నాడు. ఎలాంటి స్థిరమైనదంటే, ఆ మాట నేను చదువుతున్నాను చూడండి, మన ఆత్మకు లంగరు వలె ఉండి. సముద్రంలో ఆ ఓడ స్థిరముగా ఉంటుందంటే లంగర్లు వేస్తారు. ఆ లంగర్లు ఆ ఓడను స్థిరముగా, నిశ్చలముగా నిలబెడుతుంది ఆ లంగర్. దేవుని బిడ్డలారా, మన ఆత్మ కూడా ప్రభునందు మనం నిరీక్షణ కలిగి ఉంటే స్థిరముగా, స్థిరముగా ఉంటాం. ఎలాగా? లంగరు ఓడను సముద్రంలో స్థిరముగా నిలిపినట్లుగా ఈ నిరీక్షణ మనల్ని స్థిరముగా ఉంచుతుంది అని 6:19 ఇక్కడ పరిశుద్ధుడైన పౌలు గారు ఈ మాట చెప్తున్నాడు. ప్రిల్లరా,
మనం ఒక్కసారి మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. త్వరగా నేను చెప్తాను చూడండి, రోమపత్రిక 8:24 నిరీక్షణ ద్వారా మనం రక్షించబడుతున్నాం. రోమపత్రిక 8:25 నిరీక్షణ మనకు ఓర్పు కలుగు చేస్తుంది. మొదటి యోహాను పత్రిక 3:3 నిరీక్షణ పవిత్రునిగా చేస్తుంది. రోమ 5:5 నిరీక్షణ సిగ్గుపరచదు. రోమ 12:12 నిరీక్షణ సంతోషము కలుగు చేయును. రోమ 5:2 నిరీక్షణ అతిశయము కలుగు చేయును. హెబ్రీ 6:19 స్థిరమైనది నిరీక్షణ మనల్ని స్థిరపరుస్తుంది. ఇట్టి నిరీక్షణ మనం కలిగినటువంటి వారముగా మనం ఉన్నప్పుడు ప్రయోజనం పెట్టారా. నేను ముగిస్తున్నాను. ఇలాంటి నిరీక్షణ మీరు కలిగి యేసుప్రభు 2000 సంవత్సరాల క్రితం మీకోసం ప్రాణం పెట్టి తిరిగి లేచి మరలా తిరిగి రాబోతున్నటువంటి దేవుడు అన్నటువంటి నిరీక్షణతో మీరు యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి మరి యేసుప్రభుని మీ సొంత రక్షకునిగా మీరు అంగీకరించి మీరు ఆధ్యాత్మికంగా దీవించబడాలని నేను కోరుకుంటూ నేను ముగిస్తూ ఉంటున్నాను. దేవుడి కొద్ది మాటలను దీవించునుగాక. ఆమెన్. మా ప్రీతండ్రి పరిశుద్ధుడు మీకు వందనాలు. మీ కుమారుడు యేసు ప్రభునామములు మీకు స్తోత్రాలు. ఈ మాటలు విన్నటువంటి బిడ్డలు నిరీక్షణ మీ యందు నిరీక్షణ పెట్టుకున్న వారై ప్రభానాథనైన బిడ్డలు నైనా మీలో తమ జీవితాలను పవిత్రపరచుకుంటూ ముందుకు కొనసాగించుకున్నట్లుగా మీరే కృప చూపించమని యేసు ప్రభునామమును ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి సమాధానం సదాకాలం మనకు తోడే ఉండి కాపాడునుగాక. ఆమెన్. దైవ సందేశాన్ని విన్నారు కదండి. మీ ప్రార్థన అవసరతలకు మా చిరునామా జీవంగల దేవుని సంఘం రచ్మాను వీధి కపాడిపాలెం నెల్లూరు. సెల్ 9440515287. జీవంగల దేవుని సంఘాన్ని ఆధారం చేసుకొని నెల్లూరులో పలు ప్రాంతాల్లో మా పరిచయం జరుగుతున్న స్థలాలు మన్సూర్ నగర్, కామాక్షి నగర్, బుజ్జమ్మ రేవు, మాగుంట నగర్, రాయపాలెం, భుజ్భుజి నెల్లూరు, చంద్రబాబు నగర్, వైఎస్ఆర్ నగర్, ఇంద్రమ్మ కాలనీ, పడారుపల్లి, కల్లూరుపల్లి, కామాటి, హర్జనవాడ. మా పరిచయ కొరకు మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి.